అలాగే ఎలా ఉన్నారు? 1920వ సంవత్సరం ప్రారంభంలో గాంధీ నేతృత్వంలో భారతీయులు అందరూ దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్వరాజ్యం లేదా సంపూర్ణ స్వాతంత్రం అనే అంతిమ లక్ష్యంతో రౌలట్ చట్టం లాంటి అణచివేత విధానాలతో కూడిన ప్రభుత్వ విధి విధానాలను సవాల్ చేస్తూ ఈ సత్యాగ్రహ నిరసన చేస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీలో మన కురువృద్ధులు, ఇతర పేరు మోసిన నాయకులు ఉండేవారు. తర్వాత ఇండియన్ సలార్ బోస్ కూడా ఇందులో జాయిన్ అయ్యి గాంధీతో ఉన్న విభేదాల కారణంగా బయటకు వచ్చేశాడు. అప్పట్లో ఈ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి పట్టు ఉండేది. దాని వలన దేశంలోనే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రావిన్సులలో ఉండే చిన్న చిన్న పట్టణాలలో కూడా పరిసర ప్రాంత నాయకుల ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమాలు జరిగేవి. చాలా చోట్ల ఈ ఉద్యమాలు హింసాత్మకం అయ్యాయి. ఇప్పుడున్న డిజిటల్ రోజులు కాదు కాబట్టి చాలా ఇన్సిడెంట్స్ చరిత్రలో లిఖించబడలేదు. లిఖించబడ్డ కొద్ది గొప్ప కథనాలు కూడా నిజాలు దాచేశాయి. అలా ఒక రోజు అనగా 1922 ఫిబ్రవరి 2న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న చౌరీ చౌరా అనే చిన్న టౌన్ లో భగవాన్ అహీర్ అనే పదవీ విరమణ చేసిన సైనికుడి నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం శాంతియుతంగా జరుగుతున్నది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులు మార్కెట్ లో జరిగే దోపిడీ, అంటే అధిక ఆహార ధరలు, మద్యం అమ్మకాలు వంటి వాటి విషయంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. సో ప్రదర్శన చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా, అందులో ఉన్న ప్రదర్శనకారులను పోలీసులు కొట్టారు. అంతేకాదు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్ వద్ద పలువురు నాయకులను అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచారు. బ్రిటిషర్ల ఈ చర్యకు ప్రతిస్పందనగా ఫిబ్రవరి 4న స్థానిక మార్కెట్ లో పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఉద్యమకారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 5న సుమారు 2000 నుండి 2500 మంది నిరసనకారులు సమావేశమై చౌరీ చౌరాలోని మార్కెట్ వైపు కవాతు ప్రారంభించారు. మార్కెట్ స్థలంలో ఉన్న బ్రిటిష్ వారి మద్యం దుకాణాన్ని మూసివేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు ఎవరైతే ఈ దుకాణం మీద దాడి చేయాలనుకున్నారో వారి నాయకుడిని అరెస్ట్ చేసి కొట్టి జైల్లో పెట్టారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జనం గుమిగూడారు. పరిస్థితిని నియంత్రించడానికి బ్రిటిషర్లు కూడా పోలీస్ బలగాలను పంపారు. జనం వారికి వ్యతిరేకంగా మార్కెట్ వద్దకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. జనాన్ని భయపెట్టడానికి చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు హెచ్చరికలు చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే అప్పుడే కొత్తగా ఇన్వెంట్ చేస్తున్న టియర్ గ్యాస్ లాంటి వాటిని కూడా వాడి భయపెట్టాలనుకున్నారు. అంతే, అక్కడున్న ప్రజలు వాళ్ళ మీద ఎదురు దాడికి దిగారు, అంటే రాళ్ల దాడి మొదలు పెట్టారు, స్టోన్ పెల్టింగ్ అనమాట. కాశ్మీర్ లో తీవ్రవాదుల మాట విని మన యువకులే మన ఆర్మీ మీద స్టోన్ పెల్టింగ్ చేసినట్టు అనమాట. సో పరిస్థితి ఎంతసేపటికి అదుపులోకి రాకపోవడంతో ముందుకు వస్తున్న జనంపై కాల్పులు జరపాలని బ్రిటిష్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులను ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ సంఘటనలో 3 మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. కాకపోతే ఇక్కడ జరిగిన కాల్పుల ఉదంతం చరిత్రలో సరిగ్గా లిఖించబడలేదు. దీని మీద చాలా రకాల థియరీస్ ఉన్నాయి. అయితే ఈ కాల్పులలో తమ తోటి వ్యక్తి చనిపోవడం చూసిన ప్రజల యొక్క కోపం కట్టలు తెంచుకుంది. ప్రజలు తిరగబడేసరికి పోలీసులు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి తప్పించుకుని పక్కన ఉన్న చౌకీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయి దాక్కున్నారు. దొరికిన వారిని దొరికినట్టు చిత కొట్టారు. తుపాకీ కాల్పులతో ఆగ్రహించిన జనం లోపల చిక్కుకున్న బ్రిటిష్ పోలీసులు అందరినీ చంపడం కోసం పోలీస్ స్టేషన్ కి నిప్పంటించారు. ఇందులో విశేషం ఏంటంటే స్టేషన్ లో ఉన్న అధికారులు, కానిస్టేబుల్స్ మరియు చౌకీదారులు అందరూ కూడా భారతీయులే. కొంతమందిని అయితే స్టేషన్ ముఖద్వారం వద్దనే చంపి వారిని కాలుతున్న స్టేషన్లకు విసిరేశారు. మొత్తం 23 మంది పోలీసులను చంపినట్టు నివేదించబడింది. ఆ సమయంలో ఆవేశంలో ఉన్న ప్రజలు అందుబాటులో ఉన్న అందరి పోలీసులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12న నిలిపివేశాడు. ప్రజాగ్రహాన్ని చూసి భయపడిన గాంధీ 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టాడు. ఎవరి మీద అంటే మన వారి మీదే. తాను ఎంచుకున్న హింసా సిద్ధాంతం ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. గాంధీజీ ఉద్యమం నిలిపివేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద దేశం మొత్తం ఏకమై పోరాడుతున్న సమయంలో నువ్వు ఇలా అలిగి చేస్తే అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే బ్రిటిషర్లు ఊరుకుంటారా? మామూలుగానే మనల్ని హింసించే పులికేశులు వాళ్ళు, అలాంటిది ఇంత పెద్ద తిరుగుబాటు చేసి వాళ్ళ వాళ్ళని చంపితే ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్ తగలబెట్టి పోలీసులను హత్య చేసినందుకు గాను బ్రిటిష్ అధికారులు చౌరీ చౌరా పరిసరాల్లో సైనిక శాసనాన్ని ప్రకటించారు. అదే మార్షల్ లా, అంటే మన రాష్ట్రపతి పాలనలాగనమాట. ఎవడు రోడ్ల మీద తిరగడానికి వీలు లేకుండా చేశారు. ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి దాడులు చేశారు, అంటే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. చౌరీ చౌరా వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించి అల్లర్లు, కాల్పుల ఆరోపణలపై మొత్తం 228 మందిని విచారణకు తీసుకొచ్చారు. ఈ విచారణ 8 నెలల పాటు జరిగింది. వీరిలో 6 పోలీస్ కస్టడీలో ఉండగానే మరణించారు. 172 మందిని దోషులుగా నిర్ధారించి ఉరిశిక్షణ విధించారు. 172 మందికి సామూహికంగా ఉరిశిక్ష అంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజల్లో సహనం చచ్చిపోయింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చట్టాలు వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి ఏమైనా చేయొచ్చు కదా. భారత కమ్యూనిస్ట్ నాయకుడు ఈ తీర్పును చట్టబద్ధమైన హత్యగా అభివర్ణించాడు. ఆయన భారత కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చాడు. కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి కార్మిక సంఘాల ఐక్యతకు సమ్మెకు పిలుపునిచ్చాడు. దేశంలో వివిధ మారుమూల ప్రాంతాలలో కూడా బ్రిటిష్ అధికారి కార్యాలయాల ముందు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఇది గనుక అమలైతే ఈసారి పోలీస్ స్టేషన్ కాదు, అంతకు మించే జరుగుతుందని బ్రిటిషులకు అర్థమైంది. ప్రజల యొక్క ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని 1923 ఏప్రిల్ 20న అలహాబాద్ హైకోర్టు ఈ మరణశిక్షను సమీక్షించింది.
172 మందికి కాకుండా 11 మందికి మాత్రమే ఈ మరణశిక్షను నిర్ధారించింది. వారిలో 14 మందికి జీవిత ఖైదు విధించింది. 11 మందికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 57 మందికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 20 మందికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మిగతా 38 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. డెత్ సెంటెన్స్ విధించబడిన 11 మంది ముద్దాయిలను అదే సంవత్సరం జూలై 2 మరియు 11 మధ్య ఉరితీశారు. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? గాంధీజీని కూడా అరెస్ట్ చేసి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కానీ ఆయన కురువృద్ధుడు, అలాగే బ్రిటిషులతో ఏ విషయాన్నైనా నెగోషియేట్ చేసేది అతనే కాబట్టి ఆయన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని 1924లోనే విడుదల చేశారు. ఆ తర్వాత చౌరీ చౌరా విషాదం ఫలితంగా 1922 ఫిబ్రవరి 12న భారతీయ జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఆపివేసింది. అంటే పూర్తిగా అటకెక్కించేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అయితే చనిపోయిన పోలీసులకు 1923లో స్మారక చిహ్నాన్ని నిర్మించి అంకితం చేసింది. అంటే వాళ్ళు చంపితే న్యాయం, మనం చంపితే అన్యాయం. ఆ తర్వాత 1971లో మన వారు మరణశిక్ష విధించబడిన వారిని గౌరవించడం కోసం చౌరీ చౌరా షాహిద్ స్మారక సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ప్రజలందరూ కలిసి 13,500 రూపాయలు విరాళంగా ఇచ్చిన డబ్బుతో 12 అడుగుల మినార్ను నిర్మించారు. ఈ మినార్ పై ఒక వ్యక్తి తన మెడకు ఊరితాడుతో వేలాడుతున్నట్టు చిత్రీకరించారు. తర్వాత ఉరితీసిన వారిని గౌరవించడానికి భారత ప్రభుత్వం మరొక షాహిద్ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. ఈ పొడవైన స్మారక చిహ్నంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. అలాగే చుట్టూ వాళ్ళ ఫోటోస్ పెట్టి ఉంటాయి. స్మారక చిహ్నం సమీపంలో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన లైబ్రరీ మరియు మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. చౌరీ చౌరా సంఘటన తర్వాత ఉరిదీయబడిన వారిని గౌరవించడానికి భారత రైల్వే సంస్థ అయితే ఒక రైలుకు చౌరీ చౌరా ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టింది. ఇది గోరఖ్పూర్ నుండి కాన్పూర్ వరకు నడుస్తుంది. సో గైస్, ఇది ఈ వీడియో నా ఎక్స్ప్రెషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన సంస్కృతి మరియు చరిత్రకు సంబంధించిన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.